रोज मन रेसीपी अच्छी सिंपल कारम पड़ी दोसा। इप्पुडु कारम पड़ी दोसा की कारम पड़ी नी इला चेसुकुंदामु। ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి తగినట్లుగా ఉప్పు వేసి వీటిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోండి। ఇప్పుడు కారం పొడి దోసని ఈ విధంగా వేసుకుందాం। స్టవ్ ఆన్ చేసి దోసల పానాన్ని పెట్టుకొని ఈ విధంగా వేడైన తర్వాత దోసని ఈ విధంగా వేసుకోవాలి। వేసిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కారం పొడిని దోసపై చల్లాలి। ఇప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఈ కారం పొడి పైన చల్లుకోవాలి। తర్వాత నూనెని చుట్టూరు ఈ విధంగా వేయాలి। నూనెని గాని నెయ్యిని గాని వాడొచ్చు। ఇప్పుడు దోసని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోండి। ఈ కారం పొడి దోసని హోటల్ స్టైల్ చట్నీ తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది। హోటల్ స్టైల్ చట్నీ ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి। టేస్ట్ ఆఫ్ ఆంధ్రా।